मिनिस्टर गारु अध्यक्ष गौरव सभ्युलु ग्यादर किशोर गारु अदे विधंगा शकील अहमद गारु मात्रम सक्कु गारु वेंकट वीरय गारु अदे विधंगा विनय भास्कर गारु अक्बरुद्दीन ओवैसी गारु राममोहन रेड्डी गारु नरेंद्र रेड्डी गारु अंजय गारु मित्रुलु अंजय गारु चाला मंदी चाला विषयालु कूडा रेजिडेंशियल स्कूल्लकु संबंधिंचिनटुवंटि चाला विषयालनु वाळ्ळु प्रस्तावించడం జరిగింది सर ఇందులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ గతంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిజమైనటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇంకా పూర్తి ఆర్థికంగా చితికిపోయినటువంటి వర్గాలకు సరైనటువంటి విద్య అందుతలేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్న తర్వాతనే ఈ ఒక మంచి నిర్ణయం జరిగింది ఈ రోజు గౌరవ శాసన సభ్యులు చెప్పినటువంటి విషయాలలో కూడా వాళ్ళు ఒకవైపు ప్రశ్నిస్తూనే దీని యొక్క గొప్పతనాన్ని కూడా ఒకవైపు చెప్పడం జరుగుతా ఉంది అంటే వీటి వల్ల ఎంత మంచి ఫలితాలు వచ్చినాయో ఈ 5 6 సంవత్సరాలలో ప్రత్యక్షంగా ప్రజలకు విద్యార్థుల తల్లిదండ్రులకు మన శాసన సభ్యులందరూ కూడా తెలిసినటువంటి విషయం అధ్యక్ష అందుకే దీని పట్ల ఇంత ఆసక్తిగా ఇంత మంది సభ్యులు కూడా ప్రశ్నించడం జరుగుతా ఉంది దీన్ని తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి ఇంకా మనం ఏవైతే ఏర్పాటు చేసుకోవాల్సిందో వాటన్నిటి కూడా చేయడం కోసం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వారు కూడా పరిశీలిస్తా ఉన్నారు తప్పకుండా వీటికి సరైన సమయంలో సరైనటువంటి పరిష్కారం చూపిస్తారని ఆశిద్దాం అదే విధంగా అధ్యక్ష ఇందులో కొన్ని విషయాలు తప్పకుండా సభ ద్వారా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఈ 603 ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఇందులో మరి సాంఘిక సంక్షేమ సంబంధించి 104 గతంలో ఉన్నవి కాక ఇప్పుడు కొత్తగా మనం ప్రారంభించినాయి అదే విధంగా గిరిజన సంక్షేమానికి సంబంధించి 53 తర్వాత మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఒకేసారి 204 మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడం చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష అదే విధంగా ఈ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా 242 ఒకేసారి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం దాని ఫలితాలు కూడా మనం ఇప్పుడు చూస్తా ఉన్నది అదే విధంగా మొత్తంగా ఇప్పుడు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతేనే 970 ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ మనం రన్ చేస్తా ఉన్నాం ఇందులో మొత్తం మరి ఎంతమంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారంటే 431,086 మంది విద్యార్థులు మరి బ్రహ్మాండంగా ప్రయోజనం పొందుతున్నారు ఈ వీటి ఎంట్రన్స్ సంబంధించి కూడా నేను ఇప్పుడే చెప్పిన పూర్వ జిల్లాకు సంబంధించి కొంతమంది సభ్యులు మరి ఇది ఇప్పుడు ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో ఇస్తే బాగుంటుందని కోరడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఏందంటే ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఇటు బాయ్స్ కు సంబంధించి గర్ల్స్ సంబంధించి ఇప్పుడు క్వాలిఫికేషన్ జరుగుతున్నది కాబట్టి ఇంకా కొన్ని మనం తీసుకునేటప్పుడు వాటిని మరి ఈ విధంగా మనం కొత్త జిల్లాలకు ఇస్తే బాగుంటుందనేటువంటిది కూడా ఒక అభిప్రాయం అయినా వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని వాటి సాధ్యమైతే తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష అదే విధంగా స్పెసిఫిక్గా సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్లలో ఈ అద్దె భవనాల గురించి ఎక్కువ మంది కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాస్తవమే ఎందుకంటే ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మరి ఈ విద్యా వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా 603 రెసిడెన్షియల్ స్కూళ్ళను ఒకేసారి ప్రారంభించడం వల్ల ఇవన్నీ కూడా అద్దె భవనాలలో మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అయినప్పటికీ నేను స్వయంగా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ నేను స్వయంగా వెళ్ళి మరి చూడడం జరిగింది అధ్యక్ష కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏవైతే మండల స్థాయిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కొంచెం
సదుపాయాలు తక్కువనేమో గాని జిల్లా కేంద్రంలో గాని లేదంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో గాని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష మీ మన కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే రెసిడెన్షియల్ సిస్టం లో నడుపుతున్నావో వాటికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలతో ఉన్నాయి నేను చాలా ఆనందపడ్డా చాలా సంతోషించిన మరి కొన్ని బిల్డింగ్స్ చూసిన తర్వాత వాళ్ళ లైబ్రరీ కావచ్చు కాన్ఫరెన్స్ హాల్ కావచ్చు పిల్లల క్లాస్ రూమ్స్ కావచ్చు వాళ్ళ డైనింగ్ హాల్ కావచ్చు చాలా గొప్పగా నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష ఎవరైనా సభ్యులు ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీ లో కూడా వాళ్ళు సందర్శిస్తే బాగుంటుంది వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ మెనూ మేము మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా కాబట్టి ఓకే సంతోషం మీరు ఓకే అదే అయితే చాలా సంతోషం దాని ఫలితాలు కూడా మనం ఈరోజు చూస్తున్నాం అదే విధంగా అధ్యక్ష ఈ మైనారిటీ రెసిడెన్షియల్ విధానంలో మనము ఈ 204 పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభించుకున్నామో ఒకేసారి మరి వీటి ఈ 18 నెలల్లోనే మనము 204 ప్రారంభించుకోవడంతో పాటు ఈ సంవత్సరం వీటిని 71 మైనారిటీ పాఠశాలల్లో జూనియర్ కాలేజీని మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దీంతో మరి ఇదివరకు ఎవరైతే ముస్లిం మైనారిటీ పిల్లలు కావచ్చు క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు చదువుకు దూరం ఉన్నటువంటి వాళ్లకు ఏకమొత్తంగా మనకు అంటే ఈ ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కొన్ని మనం దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమైక్య రాష్ట్రంలో సైనిక్ స్కూల్ జస్ట్ ఒక్క 5 మినిట్స్ ఇంతమంది అడిగారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేయాలి అయితే సైనిక్ స్కూల్ సిస్టమ్ మనకు ఒక సమైక్య రాష్ట్రంలో ఒకే ఒక సైనిక్ స్కూల్ కోరకుండలో ఉండే అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సైనిక్ స్కూల్స్ మరి మన రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీల కొరకు రుక్మాపూర్లో బ్రహ్మాండమైన సైనిక్ స్కూల్ నిర్వహణ జరుగుతూ ఉంది ఎస్టీల కోసం వరంగల్ జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ నిర్వహణ జరుగుతూ ఉంది ఎస్సీ మహిళల కోసం డిగ్రీ స్థాయిలో మరి యాదాద్రి జిల్లాలో నేను స్వయంగా ఈ 3 సైనిక్ స్కూల్స్ కూడా చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయిన అధ్యక్ష అంత బ్రహ్మాండంగా ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం కలిగే విధంగా డెఫినెట్గా వాళ్ళు మరి రేపు ఒక మంచి ఆఫీసర్గా ఎదిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ పాఠశాల నిర్వహణ జరుగుతూ ఉంది అదేవిధంగా మరి దీంట్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా మన వాళ్ళు అడిగినారు మరి దీంట్లో ఇంగ్లీషు మాధ్యమంలో మనం ఈ విద్య నిర్వహణ కూడా చేస్తూ ఉన్నాం తర్వాత కంప్యూటర్ సైన్స్ తర్వాత ఈ రోబోటిక్ ల్యాబ్స్ని కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం డిజిటల్ తరగతులు కూడా ఇంతకుముందే సభ్యులు అడిగినటువంటి విధంగా డిజిటల్ తరగతులు మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం తర్వాత విద్యార్థులకు అన్ని రకాల పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది డైట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం కోసం మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మరి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది నిజంగా ఇది ప్రైవేటు వ్యవస్థలో కూడా ఇటువంటి విధానం ఇప్పటి వరకు వాళ్ళు అమలు పరిచి ఉండరని ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష అదేవిధంగా ఎన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో మన విద్యార్థులు కూడా మంచి ఫలితాలను కూడా సాధిస్తున్నారు ఎస్ఎస్సిలో 96% మన ఉత్తీర్ణత శాతం ఉంది చాలామంది విద్యార్థులు ఈ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు తర్వాత టిమ్రీస్లో చదివినటువంటి పిల్లలు మరి ఇంధన రహిత బైక్ను తయారు చేసేటువంటి ప్రయత్నం చేసిన నాసా అంతరిక్ష అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు గతంలో మరి 6 ఎంబీబీఎస్ సీట్లు మనం సాధించేది అధ్యక్ష గతంలో కానీ ఈసారి మన గొప్ప విషయం ఏంటంటే 60 సీట్లు మన పిల్లలు సాధించుకుంటున్నారు ఇది చాలా గొప్ప విషయం అంతేకాకుండా పాఠశాల మన ఈ పాఠశాలలో చదివినటువంటి ఎందరో విద్యార్థులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు దేశాల్లో స్థిరపడి మరి అసాధారణమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకు ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి మరి ఈ అవార్డు
యూనివర్సిటీ ఏదైతే ఉందో ఒక సర్వే 2018-19 సంవత్సరంలో ఆరు దేశాలలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది అధ్యక్ష అయితే తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాలపై కేస్ స్టడీ నిర్వహించి ప్లీజ్ కంక్లూడ్ ఇక్కడ అయిపోయింది సార్ అయిపోయింది సార్ ఒకటే పేజ్ ఉంది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉందని వాళ్ళు నిర్ధారించి ఈ యూనివర్సిటీలో వాళ్ళ ఒక పార్టీ అంశంగా తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం సమాజంలో ఎస్టీ ఎస్సీ మైనారిటీ పిల్లలు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి దాంట్లో ఇందులో పనిచేస్తున్నటువంటి మరి టీచర్స్ కావచ్చు తర్వాత స్టాఫ్ కావచ్చు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం ఆలోచన విధానం ఈరోజు ఎవరైతే నిరుపేదలైనటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పైన మరి ఎన్నో కలలు కనేటువంటి వాళ్ళ కలలను నెరవేర్చేటువంటి ప్రయత్నం మన రెసిడెన్షియల్ స్కూళ్ళలో జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఈ కుటుంబాలు ఈ వర్గాలన్నీ కూడా తప్పకుండా రుణపడి ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మిత్రులు గాదర్ కిషోర్ గారు పర్టికులర్గా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అద్దె భవనాలు అద్దె భవనాల విషయం నేను ఇప్పటికే చెప్పినాను అద్దె భవనాలు త్వరలో మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కడైనా దీవరస్తిగా ఉన్నట్టయితే సౌకర్యాలు వాటిని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తొందరలో కూడా మరి మన ఆర్థిక పరిస్థితిని బట్టి కొత్త బిల్డింగ్స్ కూడా కట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా అడ్మిషన్స్కి సంబంధించి కూడా కామన్ క్వశ్చన్ అందరు చెప్పిండ్రు ఈ అడ్మిషన్లో ఎమ్మెల్యేలకు కొంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళని కూడా సీట్లు అడగడం జరుగుతూ ఉంది కాబట్టి మరి మాకు ఒక కోటా ఉంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు కోరడం జరిగింది కోటా విషయంలో తప్పకుండా పరిశీలిస్తాం కానీ నాకు తెలిసి గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఎవరైనా మా ఎమ్మెల్యేస్ ఎవరైనా వాళ్ళు లెటర్ ఇచ్చి తప్పకుండా వీళ్ళకి అడ్మిషన్ కావాలని కోరినట్టయితే తప్పకుండా మేము ఇప్పించే ఏర్పాటు చేసినాం తప్ప ఎక్కడ కూడా సరే సరే ఏర్పాటు తప్పకుండా మీ యొక్క ప్రతిపాదన ఇవ్వండి వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తాం కోటా విషయంలో కూడా తప్పకుండా మనము మరి ప్రయత్నం చేద్దామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మిత్రులు ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ ఓకే మినిస్టర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు బీసీలలో కూడా ఈబీసీ కోటా కింద మీరు ఏమైనా సీట్లు ఇస్తున్నారా తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈ పర్సంటేజ్ ఏమి ఇస్తున్నారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మరి వాళ్ళకి 75 అదర్ దెన్ 25 ఇస్తున్నారు కదా మరి ఇవి అన్నిట్లో మెయింటైన్ అవుతుందంటే అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 75% ఆ పర్టికులర్ ఎస్సీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ ఎస్టీ మైనారిటీకి ఇస్తున్నారు మిగిలిన కోటా ఏదైతే ఉందో 25% అందరికి కూడా ఇస్తున్నారు ఇందులో మైనారిటీస్ కోసం తప్పకుండా ప్రత్యేకమైన కోటా కూడా ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంది మైనారిటీస్ కోటా 3% ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత ఈబీసీలకు సంబంధించి 4% కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ అదేవిధంగా ఈ దళిత యూనివర్సిటీ ఒకటి మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలు వెంకట వీరయ్య గారు చెప్పడం జరిగింది మరి గత సంవత్సరం మన ముఖ్యమంత్రి గారికి దళిత ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి కేసీఆర్ గ్లోబల్ యూనివర్సిటీ ఒకటి ఈ సోషల్ వెల్ఫేర్ సిస్టంలో మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పినాము వారి పరిశీలన ఉన్నది తప్పకుండా చేస్తారని ఆశిద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇంకా చాలా విషయాలు అడిగినప్పటికీ నేను అన్నిటి కూడా సమాధానం చెప్పిననే భావిస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ అధ్యక్షా